అందరికీ నమస్కారం. నేను విష్ణు నాగిరెడ్డి. ఒక చిన్న విషయాన్ని చెప్పాలి. నాకు నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అందరు కాల్ చేసి ఎన్ని సీట్లు వస్తున్నాయి జనసేనకి. ఇప్పుడు ఇంకో 1 వీక్లో రిజల్ట్ ఉంది కదా, మన ఎస్టిమేషన్ ఏంటి, ఎన్ని వస్తాయి, 40 వస్తాయా, 50 వస్తాయా, 20 వస్తాయా, 10 వస్తాయా, ఇలాంటి క్వశ్చన్లు రోజు కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. నేను వారందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నానండి, దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి, జనసేన పార్టీకి ఎన్ని ఉన్నాయి, ఒక ఎంపీ ఉన్నాడా, ఒక ఎమ్మెల్యే ఉన్నాడా మనకి చెప్పండి. ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు మన దగ్గర. మన దగ్గర ఏమీ లేవు, జీరోతో నుంచి మనం ఫైట్ చేస్తున్నాం. సపోజ్ మనకి ఎన్ని వచ్చినా, ఒకటి వచ్చినా, 10 వచ్చినా, 100 వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా మనకి ప్లస్సే కానీ మైనస్ అయితే మనకి ఉండదు. మనం ఉన్న స్థానం నుంచి మనం ప్లస్లోకి వెళ్తున్నాం కానీ నెగిటివ్ ఉండదు. అంటే ఇప్పుడు ఒక 100 స్థానాలు వచ్చినాయి అనుకోండి, మనం ఫైట్ చేయడం ఆపేస్తామా? 0 వచ్చినాయి అనుకోండి, ఫైట్ చేయడం ఆపేస్తామా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్ని స్థానాలు అనే దానికన్నా మనం అనుకున్న మాటని, ఇచ్చిన మాట కోసం ఎంతవరకు వెళ్తున్నాం, ఎంత ఫైట్ చేస్తున్నాం అన్నదే ముఖ్యం. దయచేసి 1 వీక్ ఉంది రిజల్ట్, టెన్షన్ ఉంటుంది, అందరికీ ఉంటుంది, టెన్షన్ లేకుండా ఉండదు. ఈవెన్ నాకు కూడా నిద్రపోతున్నా, ఎన్ని వస్తాయి అదే టెన్షన్లో ఉన్నాను. బట్ స్టిల్ ఒకటే మైండ్లో అనుకుంటున్నాను, ఎన్ని వచ్చినా మనకి బోనస్సే, మనకి ప్లస్సే. 10 వచ్చినా 20 వచ్చినా 30 వచ్చినా 40 వచ్చినా మనకి ప్లస్సే అవుతుంది తప్ప మైనస్ అవ్వదు. అయితే గీతే వాళ్ళకి బొక్క పడుతుందేమో కానీ మనకైతే పడాల్సిన బొక్క ఏం లేదు. మనం ఫైట్ చేద్దామని వచ్చిన పార్టీ, మనం ఫైట్ చేస్తున్నామా లేదా, ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తున్నామా లేదా, అది ఒక్కటే మనం చూడాల్సిందే. మనం ఫైట్ చేస్తాం, ఎన్ని వచ్చినా రాకపోయినా ఫైట్ చేసే ఆలోచన మాత్రం దయచేసి పక్కన పెట్టద్దండి. మనందరం ఫైట్ చేద్దాం, ముందుకెళ్దాం, మన పార్టీని ముందుకు తీసుకెళ్దాం. ఇవ్వాలి, కాకపోతే ఇంకొకసారి మనం తప్పకుండా అధికారంలోకి వస్తాం. మనకి మంచిగా అధికారం వచ్చింది అనుకోండి, కింగో కింగ్ మేకరో వచ్చింది అనుకోండి, వెళ్ళనుకోండి, ఫైట్ బాగా చేద్దాం. రాలేదనుకోండి, ఫైట్ గట్టిగా చేద్దాం, వచ్చేదాకా చేద్దాం, ఇంకా గట్టిగా చేద్దాం. మనం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు. అభిమానులు అందరికి కూడా చెప్తుంది ఏంటంటే, మనం ఫైట్ చేయడానికి వచ్చిన పార్టీ, ప్రశ్నించడానికి వచ్చిన పార్టీ కాదు. మనందరం కూడా ఎవరైనా సరే ఆలోచించి ధైర్యంగా ఉండండి. ఎదుటి వాళ్ళ భయభ్రాంతులకి దయచేసి భయపడకండి. మనందరం ఉంటాం, మేమందరం తోడుంటాం. రేపు ఎలక్షన్స్ తర్వాత చాలా భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంది మీ అందరిని, బట్ మేమందరం ఉన్నాం. ఎవరు కంగారు పడద్దు, మీకంటే ఎక్కువ వార్నింగ్లు మాకు వస్తాయి. ఈవెన్ దెన్ మనం స్టడీగా ఉండాలా, మనం ఫైట్ చేస్తే ముందుకెళ్ళాలా. ఏదైనా సరే మనం ముందుకెళ్ళే ఆలోచనతో మాత్రమే మనం ఉందాం. దయచేసి అందరు కూడా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సో ఆలోచించండి, ఎవరు కూడా ఎన్ని సీట్లు వస్తాయి అన్న దాని మీద దయచేసి కంగారు పడకండి. ఆలోచిస్తాం తప్పలేదు, టెన్షన్ పట్టడంలో కూడా తప్పలేదు. కానీ ఒకవేళ రాకపోతే ఏంటంటే, మనం ఫైట్ చేద్దాం, ఫైట్ చేద్దాం, ఫైట్ చేద్దాం. నేను మెసేజ్లు ఇప్పుడైతే చదవను. రామ్స్ అమరా, మధ్యలో ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను కారులో. సో మధ్యలో ఈ విషయం గురించి ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నా. సో రోజు లైవ్స్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఏ హర్ష, యెస్టర్డే వి మెట్ యు అట్ మాదాపూర్ ఆఫీస్. ఓ కలిసావా, పవన్ కళ్యాణ్ ఎంబీఎస్ నిన్న కలిసినారు నన్ను, వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ. బద్రీనాయుడు బ్రదర్, నేను ఉన్నాను బ్రదర్, వెళ్ళట్లేదు ప్రస్తుతానికి అయితే. మేరావళి శ్రీష్ రెడ్డి, జయపాల్ రమేష్, శ్రీకాంత్, ఈశ్వర్, సతీష్ రెడ్డి, చుండి నవీన్, హే బాబ్జీ, మీరావళి, సురేష్ రాజు. రైట్ అండి, నేను మళ్ళీ మాట్లాడతాను, మాట్లాడదాం మళ్ళీ. రైట్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు కూడా కంగారు పడద్దు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎన్ని సీట్లు వచ్చినా మనం ఫైట్ చేయడానికి మాత్రమే ఉన్నాం. ఎవరికి అధికారం వచ్చినా సరే, ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆల్రెడీ ఈవీఎం మెషిన్స్లో ఉన్నాయి, మన రిజల్ట్ ఏంది అనేది. సో ఇంకా మనం ఎన్ని మాట్లాడినా మనకు 100 వస్తాయి, 120 వస్తాయి, 110కి వస్తాయి, ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా కూడా ఈవీఎం మెషిన్స్
ఆన్సర్ చెప్తాయి రేపు. 1 వీకే ఉంది, ఎగ్జాక్ట్గా 1 వీక్ కూడా లేదు, 6 డేస్ ఉంది అంతే. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎన్ని వచ్చినా మనం ఫైట్ చేసే మెంటాలిటీ మనలో నుంచి మాత్రం బయటకు పోనేకండి, అదొక్కటే చాలు. జై హింద్, థ్యాంక్ యూ ఆల్.